Hello friends, welcome to our channel Moneynomics. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డెరివేటివ్ మార్కెట్స్లో స్టాక్ ఫ్యూచర్స్ గురించి. ఓకే, స్టాక్ ఫ్యూచర్స్ను మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, రెగ్యులర్గా మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేస్తూ ఉంటాము. అయితే ఈ ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే, మనం ఒక 1 మంత్ ముందు టికెట్ బుక్ చేసి పెట్టుకుంటే మనకి తక్కువ రేట్లో దొరుకుతుంది. అదే మనకి ఇమీడియట్లీ రేపటి టికెట్ కావాలన్నప్పుడు ద ఫ్లైట్ ఛార్జెస్ విల్ బి హయ్యర్. సో ఇప్పుడు గూగుల్ ఫ్లైట్స్లో నేను చెక్ చేస్తున్నాను, హైదరాబాద్ టు బెంగళూరు April 4th రోజు, అంటే ఈ రోజు డేట్ March 3rd. సో ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 మంత్ ఐఎమ్ ట్రయింగ్ టు బుక్ ఎ టికెట్. నాకు టికెట్ ఫేర్ వచ్చేసి 1583 రూపీస్గా చూపిస్తుంది. అదే నేను రేపటి టికెట్ కావాలనుకుంటే నా ఫ్లైట్ ఛార్జ్ 3245 రూపీస్గా చూపిస్తుంది. అంటే మనం ముందుగా ప్లాన్ చేసి టికెట్ బుక్ చేసుకుంటే మనకి 1583 రూపీస్లో టికెట్ దొరుకుతుంది. అదే మనం ప్లాన్ చేయకుండా రేపు వెళ్ళాలి అన్నప్పుడు ఈరోజు బుక్ చేసుకుంటే వీఆర్ గెట్టింగ్ ఏ టికెట్ ఫేర్ ఆఫ్ 3245 రూపీస్. సో 1 మంత్ ముందే మనం రియాక్ట్ అవ్వడం వల్ల వీఆర్ సేవింగ్ 1662 రూపీస్ ఆర్ ఫేర్లో 50% డిస్కౌంట్. సో దిస్ ప్రైస్ కమ్స్ టు 50% డిస్కౌంట్ టు ద ప్రైస్ విచ్ ఇస్ అవైలబుల్ టుడే. ఇందులో ఫ్యూచర్స్ ఎక్కడి నుంచి అర్థమవుతుంది అంటే, ఓకే, సో ఇప్పుడు ఇందులో ఫ్యూచర్స్ ఎలా చూడాలంటే, ఈరోజు ప్రైస్ 3245గా ఉంటే, ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్, నేను ఈరోజు ట్రావెల్ని ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ ఆన్ February 4th అండ్ ఐ హ్యావ్ బుక్డ్ బిఫోర్ వన్ మంత్ నేను బుక్ చేసినప్పుడు నా టికెట్ ప్రైస్ విల్ బి ఎనీవేర్ బిట్వీన్ 1500 to 1700 రూపీస్ ఓన్లీ. ఓకే, సో దిస్ ఈజ్ టుడే. దీన్ని మనం ఏం చెప్తాం, టుడే అనుకున్నాం, ఏమవుతుంది మనకి, ఫ్యూచర్ అవుతుంది. సో ఫ్యూచర్లో ప్రైస్ పెరుగుతుంది అని తెలిసి వీఆర్ బుకింగ్ ఇట్ టుడే. ఓకే, ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం ఏ ఫ్లైట్ చూసినా కూడా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా, రేపు మన టికెట్ కావాలంటే ఈవెన్ ట్రైన్ టికెట్స్ కూడా తత్కాల్లో బుక్ చేసుకున్నప్పుడు ట్రైన్ ఫేర్ పెరుగుతుంది. అలాగే ఇది డైనమిక్ ఫేర్ కాబట్టి రోజులు దగ్గరికి వచ్చిన కొద్దీ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, అదే మనం ఈ కేస్ సినారియోలో చూసుకుంటే, ఇది టుమారో, ఇది ఆఫ్టర్ 1 మంత్ విల్ బికమ్ ఫ్యూచర్ and this becomes today. Okay, so if I book a ticket for April 4th today, I'll get it anywhere between 1500 or 1700. If I book it on April 3rd, then the ticket fare will be this much. I hope the concept is clear. Ante future lo price perugutundani telisi ee roju react avadam valla I'll get the price little cheaper. ఇదే కాన్సెప్ట్ మనం స్టాక్స్ అప్లై చేసినప్పుడు, ఇఫ్ యూ అప్లై ద సేమ్ కాన్సెప్ట్ టు ద స్టాక్స్. ఓకే, సో లెట్స్ సే మనం ఒక స్టాక్ని కన్సిడర్ చేద్దాం, ఏబిసి లిమిటెడ్ అనే స్టాక్. ఓకే, టుడే ద ప్రైస్ ఆఫ్ ద స్టాక్ ఈస్ 100 రూపీస్ అండ్ ఆఫ్టర్ 1 మంత్ దిస్ ఇస్ ఎక్స్పెక్టేషన్. Expectation like the stock price is going to be higher after 1 month by 125 rupees. దానికి ప్రాబిలిటీస్ వీ హ్యావ్ డన్ సమ్ ప్రాబిలిటీస్ అనలిటిక్స్ అని చేసాం. ఇట్ ద ప్రాబిలిటీ వచ్చేసి 70% అనుకోండి. అంటే ఇది ఎందువల్ల పెరుగుతుంది అంటే, దేర్ కుడ్ బి ఎ గుడ్ రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు, లేదా కంపెనీ క్యాపెక్స్ ఇంక్రీజ్ చేసి ఉండొచ్చు, బయింగ్ జోన్లోకి స్టాక్ రావడం, అక్కడ నుంచి పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ రావచ్చు, గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కోర్ట్ సెటిల్మెంట్ ఉండొచ్చు, ఏదైనా ఒక న్యూస్, ఏదో ఒక న్యూస్ వల్ల పెరుగుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్.
సో ఈ పర్టికులర్ కంపెనీని నా వాచ్ లిస్ట్లో నేను పెట్టుకున్నాను. అయితే ఇక్కడ హౌ కెన్ ఐ యూటిలైజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ స్టాక్స్ త్రూ స్టాక్ డెరివేటివ్స్ అంటే, సో లెట్స్ కన్సిడర్ ఎ సిచ్యువేషన్ లైక్ ఈ కంపెనీ నా వాచ్ లిస్ట్లో ఆల్రెడీ ఉంది అండ్ ఐ హ్యావ్ ఎ ప్లాన్ టు బై దిస్ స్టాక్ వర్త్ ఆఫ్ 5 lakh రూపీస్. ఓకే, ఐ హ్యావ్ ఎ ప్లాన్ టు బై 5000 షేర్స్ ఇన్ నెక్స్ట్ 1 month వర్త్ ఆఫ్ 5 lakh రూపీస్. కాకపోతే ఈ 1 month అయిపోయేసరికి 125 రూపీస్ వెళ్ళే ఛాన్సెస్ ఆర్ ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐ వాంట్ టు బై ఇట్ టుడే. దెన్ హౌ కెన్ ఐ ట్రేడ్ దిస్ సిచ్యువేషన్? సో ఈ సిచ్యువేషన్ని ట్రేడ్ చేయడానికి నాకు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ నాకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఐ నీడ్ ఓన్లీ 20% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్ ఆర్డర్ టు బై 1 lot ఆఫ్ స్టాక్. సో ఇక్కడ మార్జిన్ రిక్వైర్డ్ ఫర్ బయింగ్ ఇట్ ఇన్ ఫ్యూచర్స్, టుడే ఐ విల్ బై 1 lot ఇన్ ఫ్యూచర్స్ అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ద మార్జిన్ రిక్వైర్డ్ ఇస్ 20% ఆఫ్ ద క్యాష్ పొజిషన్. డిపెండ్స్, అంటే ఇది డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండి. లైక్ కొన్ని స్క్రిప్ట్స్లో మార్జిన్స్ వేర్ యాజ్ హై యాజ్ 75% ఆల్సో. సో ఒక మంచి స్టాక్ మనం చూస్ చేసుకుంటే అందులో 20% ఆఫ్ వాల్యూ కడితే సరిపోతుంది. ఓకే, సో లెట్స్ సే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ ఈస్ 100 rupees అండ్ 1 lot వచ్చేసి 5000 క్వాంటిటీ అండ్ మార్జిన్ ఎంత అవసరం అవుతుంది అంటే 20% ఆఫ్ ద వాల్యూ. సో ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ వాల్యూ వచ్చేసి 5 lakh rupees అవుతుంది. సో 20% ఆఫ్ దట్ ఈస్ 1 lakh rupees. సో 1 lakh rupees నా దగ్గర నా అకౌంట్లో ఉంటే ఐ కెన్ బై 1 lot ఎట్ 100 rupees. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈస్ మార్క్ టు మార్క్ మార్జిన్. ఒకవేళ స్టాక్ 100 to 90 rupees పడిపోతే, ఒకవేళ స్టాక్ 100 to 90 rupees పడిపోతే నా మార్క్ టు మార్క్ లాస్ వచ్చేసి 10 rupees పడిపోయింది కాబట్టి 5000 stocks కి 10 rupees పడిపోతే ఇట్ విల్ బి 50,000. సో ఐ డినోట్ ఇట్ యాజ్ నెగటివ్ సైన్. సో 50,000 లాస్ వచ్చింది. సో బ్రోకర్ ఏం చేస్తాడంటే ఈ మార్జిన్ కంప్లీట్లీ లాక్ అయిపోతుంది అండ్ ఈ 50,000 మార్జిన్ ఏంటంటే ఐ హ్యావ్ టు పే ఇట్ అడిషనల్గా నేను పే చేయాలి. ఒకవేళ స్టాక్ ఫేవరబుల్ రిజల్ట్స్ రాకుండా పడిపోతే ఐ నీడ్ టు పే దిస్. ఒకవేళ ఈ మార్జిన్ నా అకౌంట్లో అవైలబుల్ లేకుంటే నెక్స్ట్ డే రోజు బ్రోకర్ దాన్ని ఆ పొజిషన్ని లాస్లో ఉన్నా ప్రాఫిట్లో ఉన్నా కట్ చేసేస్తాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి నేను ఇంకొక 1 lakh rupees మార్క్ టు మార్క్ మార్జిన్ కోసం అకౌంట్లో పెట్టుకుంటాను. సో నా దగ్గర కరెంట్ క్యాపిటల్ 2 lakhs 1 lakh మార్జిన్గా ఇచ్చాను. 1 lakh మార్క్ టు మార్క్ లాసెస్ ఏవైనా వస్తే వాటిని మేనేజ్ చేసుకోవడం కోసం, మార్క్ టు మార్క్ లాస్ కోసం మార్జిన్గా పెట్టుకున్నాను. ల్యాక్స్ తోటి నేను ఇది చేశాను. ఒకవేళ అండ్ ఇప్పుడు నేను 2 lakhs కొన్నాను అండ్ రిమైనింగ్ 3 lakhs వర్త్ ఆఫ్ షేర్స్ని నేను ఫ్యూచర్లో కొనబోతున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు బై అనదర్ 3 lakh వర్త్ ఆఫ్ స్టాక్స్ ఇన్ విత్ ఇన్ 1 month. నాకు ఆ ఐడియా ఉంది కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ ఫ్యూచర్స్. ఓకే, సో నౌ ఆఫ్టర్ 1 month ఎక్స్పైరీ వచ్చేసరికి స్టాక్ ఏ ప్రైస్లో ట్రేడ్ అవుతే మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? సో 100 rupees నేను బై చేశాను. ఒకవేళ 90 rupees ఉంటే ఐ విల్ హ్యావ్ ఎ లాస్ ఆఫ్ 50,000 rupees. ఒకవేళ 75 rupees వస్తే ఐ విల్ బి లూజింగ్ క్లోజర్ టు 1.25 lakh. ఓకే, దిస్ ఇస్ 1.125,000 లాస్ వస్తుంది. 10 rupees ఫాల్ అవుతే ఐ విల్ హ్యావ్ ఎ లాస్ ఆఫ్ -50,000. ఓకే, 100 ఉంటే దేర్ ఇస్ నో లాస్. 10 rupees పెరిగింది అంటే ఐ విల్ హ్యావ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 50,000. ఒకవేళ 25 rupees పెరిగింది అంటే ఐ విల్ హ్యావ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 1,25,000. నా నేను 100 rupees కొనాలని డిసైడ్ అయ్యాను. ఐ
I have decided to buy at 100 rupees for a long term. Okay, nenu next 2 to 3 years kosam ani cheppesi I have decided to buy this stock at 100 rupees. So whether stock 2 to 3 years lo naku manchi return icche avakasham unda ani cheppesi I have done my research analysis and I am confident about it. So even if the stock has fallen to 75 rupees, I am not worried because I do have the capital of 5 lakh rupees to buy the stock from market. ఈ లాస్ ఏదైతే వచ్చిందో ఆ లాస్ని 75 రూపీస్లో నేను ఈ ఫ్యూచర్ని అమ్మేసి క్యాష్లో కొనేసి నా దగ్గర పెట్టుకుంటాను. ఓకే, సో ఐ హోప్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్. ఒకవేళ 125 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, ఆ ప్రాఫిట్ బుక్ చేయకుండా నేను ఎట్లాగో 2 to 3 ఇయర్స్ వ్యూ ఉంది కాబట్టి ఐ ఎనీహౌ కన్వర్ట్ ద స్టాక్ ఇన్ టు ఈక్విటీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ లాస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రాఫిట్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్ ఆర్ ఇలాంటి సినారియో మనకి ఎదురైనప్పుడు వీ కెన్ టేక్ ద పొజిషన్ ఇన్ ఫ్యూచర్స్. ఓకే, ఐ హోప్ ద కాన్సెప్ట్ ఇస్ క్లియర్ విత్ దిస్. ఇలా మన దగ్గర అండ్ ఇక్కడ ఇంకొక రిస్క్ స్టేట్మెంట్ ఏంటంటే, ఒకవేళ మన దగ్గర అడిషనల్ క్యాపిటల్ లేకుండా ఓన్లీ విత్ 2 lakhs మనం మార్కెట్లో దిగితే, ఇఫ్ స్టాక్ గోస్ టు 75 రూపీస్, మన 2 lakhs క్యాపిటల్ నుంచి ఫ్రమ్ 2 lakhs క్యాపిటల్ అవర్ లాస్ ఈ లాస్ బుక్ చేసుకుంటే రిమైనింగ్ క్యాపిటల్ ఎంత ఉంటుంది అంటే ఓన్లీ 75,000. విత్ 75,000 ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు రికవర్ ద లాస్ట్ అమౌంట్. సో పర్ఫెక్ట్లీ మనము 2 to 3 ఇయర్స్ కోసం కొనాలనుకుంటున్నాము. ఒకవేళ స్టాక్ పెరిగితే మనకి మనం అనుకున్న లివరేజ్ మనం కోల్పోతాము, మనం అనుకున్న ప్రైస్లో స్టాక్ దొరకదు అన్నప్పుడు మాత్రమే మనము ఫ్యూచర్స్లో లివరేజ్ని యూస్ చేసుకొని స్టాక్ని బై చేయొచ్చు. ఓకే, ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. స్టాక్ ఫ్యూచర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ స్టాక్ ఫ్యూచర్స్ ఓన్లీ ఫర్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, దోస్ ఆర్ హ్యావింగ్ ఏ క్యాపిటల్ ఆఫ్ 20 or 25 lakhs ప్లస్ ఉన్నవాళ్ళు మాత్రమే దే క్యాన్ గెట్ ఇన్ టు ఫ్యూచర్స్. అంతకంటే తక్కువ క్యాపిటల్ ఉన్నవాళ్ళు ప్లీజ్ ట్రై టు ట్రేడ్ ఇన్ క్యాష్ ఓన్లీ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ కావాలంటే యూ క్యాన్ పోస్ట్ ఇన్ కమెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.